తెలుగు రాష్ట్రంలో పుట్టి తమిళ సినిమాల్లో స్టార్గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ అంజలి. త్వరలో తమిళ హీరో జయను వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్న ఈ అమ్మడు సినిమాలతో చాలా బిజీగా ఉంది. తమిళం మరియు తెలుగులో నటిస్తూ ఉన్న ఈమె తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి విషయాలను, టీనేజ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు ఎవరికూ తెలియని విషయాలు చెప్పి ఆసక్తిని రేకెత్తించింది. గోదావరి జిల్లాలో పుట్టిన అంజలి చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉండేదట. 10వ తరగతి వరకు క్లాస్లో ఫస్ట్ వచ్చేదట. అన్ని సబ్జెక్టుల్లో కూడా అంజలి మంచి ప్రావీణ్యంను సంపాదించింది. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయింది. ఇంటర్కు వెళ్ళిన తర్వాత అంజలి పూర్తిగా మారిపోయిందట. చదువుపై దృష్టి పెట్టకుండా సినిమాలు అంటూ తిరిగేదట. ఆ సమయంలో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే కావాలి సినిమాను మళ్లీ మళ్లీ చూసేదట. ఒకసారి ఆ సినిమాను చూసేందుకు కాలేజీ బంక్ కొట్టి సిటీకి దూరంగా ఉన్న ఒక థియేటర్కు వెళ్లి మరీ స్నేహితులతో కలిసి చూసిందట. ఇంటికి సమీపంలో ఉన్న థియేటర్లో చూస్తే అమ్మ నాన్నకు తెలిసి చావచితక బాదుతారేమో అనే భయంతో అంజలి అంత పనిచేసిందట. ప్రస్తుతం ఆమె సినిమాలని వేరే వాళ్ళు చూసేందుకు కాలేజీ బంక్ కొడుతున్నారనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.